మన కళ్యాణ్ సీఆర్ గారు, కళ్యాణ్ సీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా, సభల నా గురించి ఏమా స్పీకర్, ఆయన అంటే గౌరవం. కళ్యాణ్ సీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు, సీనియర్ నాయకులు మేధావి, ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభల నా గురించి ఏం మాట్లాడతాడు, నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు, సచ్చేది ఎలా అన్నాడు అధ్యక్ష. అంత సీనియర్ నాయకుడిని ఒక మాట అడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నంటే అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి, అది కళ్యాణ్ సీఆర్ గారు, అది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు, తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన ఆ పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తో పోయి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కళ్యాణ్ సీఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాటలో అర్థం కాక నువ్వు మంత్రి కాదు, నేను అయితేనా కాదా తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ జన్మన పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కళ్యాణ్ సీఆర్ గారు, అది మాత్రం గుర్తుపెట్టుకోను. నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష, అధ్యక్ష మీరు ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం.